ప్రగతి భవన్ వేదికగా తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశంలో ఆర్టీసీ సమ్మె సహా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, ప్రవీణ్ చెప్పండి, కేబినెట్ సమావేశాల్లో ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. దాదాపు ఇంకా మాధురి 3:30కి ప్రారంభమైన కేబినెట్ సమావేశం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కేబినెట్ సమావేశంలో మాత్రం పూర్తిగా ఆర్టీసీకి సంబంధించినంత వరకు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగానే సమావేశంలో మాత్రం చర్చిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. 20, 30, 50 ఈ ఫార్ములా ప్రకారమే ఆర్టీసీకి సంబంధించినంత వరకు పురుషులు మాత్రం ఏ విధంగా ఆ ప్రైవేట్ రూట్లలో బస్సులు నడపాలి, దాంతోపాటుగా 4,000 పైచెరుకు కూడా ప్రైవేట్ వాహన బస్సెస్ ద్వారా కూడా ఆ ఏ రూట్లో నడపాలనే దానిపైన కూడా కీలకంగా చర్చ జరుగుతున్నట్టు కూడా సమాచారం మాత్రం అందుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ 29 రోజుల పాటు కూడా ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు సమ్మె చేపడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రము తాత్కాలికంగా కాకుండా మాత్రం పూర్తిస్థాయిలో మాత్రం ఆర్టీసీని ఏ విధంగా నడపాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ కేబినెట్లో మాత్రం పూర్తిస్థాయిలో ఒక చర్చ జరుగుతున్నట్టు కూడా సమాచారం మాత్రం అందుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇప్పటివరకే తాత్కాలిక డ్రైవర్లు కావచ్చు, కండక్టర్ల ద్వారా మాత్రం ఇప్పటివరకే నియమించే బస్సులు నడుతున్నా కూడా కొంతవరకు అవగాహన లేకపోవడం కావచ్చు. దాదాపుగా 70% వరకు మాత్రం బస్సెస్ నడుస్తున్నాయి, ఇంకా 30% వరకు కూడా ఆ బస్సెస్ రన్ కాకపోవడంతో కూడా చాలా వరకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి 100% బస్సులు నడిపే విధంగా కూడా ఆ ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారనే విధంగా కూడా ఇప్పటివరకు ఒక చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు మరికొద్దిసేపట్లో గంట లేదంటే 2 గంటల తర్వాత కూడా సీఎం కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఆ పూర్తిస్థాయిలో ఏ విధంగా అయితే కేబినెట్లో చర్చ జరిగిందో కేబినెట్లో జరిగిన చర్చ అంశాలను కూడా పూర్తిస్థాయిలో మీడియాకి వివరించే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా భాషా పండితులు కావచ్చు, పీఈటీలు కావచ్చు, విద్యాశాఖకు సంబంధించినంత వరకు మరికొద్ది మందికి కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలంగాణ కేబినెట్లో కూడా చర్చ జరిగింది. దీనిపైన కూడా ఒక ఆమోద ముద్ర వేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు తెలంగాణలో ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు పీఆర్సీ పైన అలాగే డిఏ పైన కూడా ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది, మంత్రివర్గంలో చర్చిస్తున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం మాత్రం అంతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలో మాత్రము డిఏలకు సంబంధించినంత వరకు 3.44% డిఏ పెంపు పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 2 డిఏలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రమే ఒక డిఏ ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర కేబినెట్ కూడా ఒక ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా ఆదివాసులకు సంబంధించినంత వరకు పోడు భూములు ఏవైతే ఉన్నాయో పోడు భూముల విషయంలో కూడా ఒక క్లారిటీగా ఉండాలి. పొడు భూముల విషయానికి సంబంధించినంత వరకు ఎప్పుడు జిల్లాలలో ప్రయాణం చేయాలి, ఆ జిల్లాల్లో పర్యటన చేయాలనే దానిపైన కూడా సీఎం కేసీఆర్ మంత్రులను కూడా అడిగి తెలుసుకున్నట్టు కూడా సమాచారం మాత్రం అందుతుంది. దీంతోపాటుగా ప్రజా దర్బార్ కార్యక్రమం లాంటివి కూడా ప్రతి నియోజకవర్గం అలాగే జిల్లాల్లో కూడా నిర్వహించాలి, ప్రజల సమస్యలపైన కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ ఇప్పటివరకే భావిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో దీనిపైన కూడా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయాలనే విధంగా కూడా మంత్రులను అడిగి తెలుసుకుంటున్నారని చెప్పేసి కూడా సమాచారం. అయితే దీంతోపాటుగా పూర్తిస్థాయిలో మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది రోజులు రానున్న నేపథ్యంలో మాత్రం సోమవారం కూడా ఒక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినంత వరకు ఎంతవరకు పూర్తయ్యాయి, పూర్తయిన డబుల్ బెడ్రూమ్లన్నీ ఎప్పటివరకు కంప్లీట్ చేసుకున్నారనే అంశాలపైన కూడా పూర్తిగా చర్చిస్తున్న పరిస్థితి మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.